కదా సర్వీస్లోనే 6 సీట్స్ అంటే మాటలు కాదు. ఆ సర్వీస్లో మరి ఈ 6 సీట్స్ ఈ మార్ముల గ్రామానికి మరి వెచ్చించి ఆ 6 సీట్స్లో మరి ఎన్నో బ్యాచ్లు పంపించారు మన మాస్టర్లు ఇక్కడ నుంచి. మరి వాళ్ళు మన జూన్ నెలలో ట్రాన్స్ఫర్లో మరి వేరే స్కూల్కి వెళ్ళడం అయింది జరిగింది. మరి అయితే మరి అలా 6 సీట్స్ పనిచేసి మరి స్కూల్కి సేవ చేయడం అంటే మాటలు కాదు. ఇక్కడ మరపూడి స్కూల్లో ఉండి ఎక్కడి నుంచో మరి రావడం అంటే మాటలు కాదు. మరి అలాంటి వాళ్ళని గౌరవించుకోవడం మనకు ఎంతో మంచి ఒక మంచి కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహించుకుంటున్నాము. ఇప్పటికే ఇది చాలా 2 టైమ్స్ వాయిదా పడింది. లాస్ట్ శనివారం జరగాలి ప్రోగ్రాము, మన జిల్లా అంతా కూడా సెలవు డిక్లేర్ చేయడంతో మళ్ళీ 1 వీక్ వాయిదా వేసుకుని ఇప్పుడు చేస్తున్నాం. అంతకుముందు ఒకసారి ప్రపోజ్ చేసుకున్నాం మనం, కానీ ఆ టైంలో కొంతమంది టీచర్స్ వేరే దూరంగా వెళ్ళడంతో అప్పుడు మనం ప్రోగ్రామ్ చేసుకోలేకపోయాం. ఏమైనప్పటికీ అందరి సహకారంతో ఎస్పెషల్లీ పిల్లలు మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఏం జరగాలన్నా స్కూల్లో స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత జోష్గా ఉంటే స్కూల్ అంత బాగా చక్కగా నడుస్తుంది. కాబట్టి కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే విచ్చేసినటువంటి హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు, అలాగే జిలానీ భాషా గారు, ఎన్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ, అలాగే రాజశేఖర్ మాస్టర్ సోషల్ ఈరోజు రాలేదు వేరే కారణాల వల్ల. ఇంకొక మాస్టర్ వెళ్ళి గారిని కూడా పిలిచాము, ఆయన వేరే కార్యక్రమం వల్ల లేట్గా జాయిన్ అవుతామని చెప్పారు. నెక్స్ట్ పీఈటీ సార్, మనకు తెలుసు కదా మీ అందరికీ చివరిలో ప్రమోషన్ మీద ఈ స్కూల్ నుంచి మన మాస్టర్ శ్రీనివాసరావు గారు మన్య వారిపాలెం జిల్లా కార్యక్రమాన్ని బృహస్కంధాల మీద పెట్టుకుని ప్రపోజ్ చేసి రామకృష్ణ గారు, దాన్ని సహకరించి తెలుగు మేడం గారు, అలాగే హిందీ సార్, వీళ్ళకి ఒక ముగ్గురే మిగిలారు ఇక్కడ. యాక్చువల్గా ముందు పనిచేసిన స్టాఫ్లో ఈ ముగ్గురే ఉన్నారు. వీళ్ళకి చాలా చాలా సంకటమైన పరిస్థితి, ముందుకు వెళ్దామంటే ఒక ఇబ్బంది, మానేద్దామంటే ఇంకో ఇబ్బందులు, పాపం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొని మొత్తం మీద కడకి చాలా ధైర్యంగా తీసుకెళ్ళారు. ఏమీ లేదు, ఏపీ హైస్కూల్లోనే అన్ని కంప్యూటర్లు ఉండి ఇక్కడ ఒక్క కంప్యూటర్ లేదు, ఎవడు ఏంటి ఏం చేయాలి ఏంట్రా బాబు ఇదంతా బాధ్యత నా మీద పడిపోయింది అని నేను అడిగిపోయాను. ఆ బేక్ సార్ ఉన్నప్పుడు కూడా మన కంప్యూటర్ పరికి పనిచేసి కాదు. మరి జిలానీ సార్ రావడం, కంప్యూటర్ మనం సెట్ చేసుకుందాం అంటాం, నాకు చాలా సంతోషం వేసింది. సార్ ఖర్చు అయినా పర్లేదు పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటాను కానివ్వండి అని ఆ పార్టీయే సెట్ చేసి సార్ అలా రన్ చేశారు. తర్వాత మధ్యలో మళ్ళీ కొత్త మళ్ళీ మోడీ మీద తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ సార్కి, నెక్స్ట్ మా ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి పీవి సత్యనారాయణ సార్కి, మిత్రులు రామకృష్ణ గారికి, హిందీ సార్ గారికి, తెలుగు మేడం గారికి, ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్లకు, తోటి మా మిత్రులు ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి మిత్ర బృందం అందరికి కూడా, 2017-18 బ్యాచ్ 10x10 ధూళిపూడి జ్యోతి, 10x10 మర్రిపూడి చరిత్రలో మీకు 10x10 రావడం. సో 2017-18 ఆ అమ్మాయి వల్ల, ఆ అమ్మాయి వల్ల తర్వాత అదే బ్యాచ్లో 9.8 9.8 9.5 9.5 టాప్ స్కోర్సెస్ వచ్చినాయి. ఆ అమ్మాయి వల్ల ఈ స్కూల్లో మేము కొత్తగా వచ్చిన ఆ సంవత్సరం చెప్పినప్పుడు మా అందరికి కూడా డిఓ అబ్రహం గారి చేతి మీద ప్రతి ఒక్కరికి సన్మానం జరిగింది, ప్రతి టీచర్ కూడా ఇక్కడ. మేము మర్చిపోలేనటువంటి సంఘటన. అది గారు వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి దాతలందరినీ కూడా హెడ్ మాస్టర్ సార్ సాయంతో ఏం చేశారంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకపోయినా పదే పదే వాళ్ళందరిని అడిగి ట్రాక్టర్తో బ్లేడ్ తీసుకొచ్చి ఈ గ్రౌండ్ని ఎక్సలెంట్ చేసుకుని మళ్ళీ కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది. ఏది ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా స్టూడెంట్ అండ్ టీచర్ అనే రిలేషన్ ఎప్పటికీ ఉంటుంది, ఖచ్చితంగా నో డౌట్. మీరు ఎనీ టైమ్ ఎప్పుడైనా ఏ టీచర్నైనా మీరు ఏ విషయంలోనైనా అడిగితే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తారు. మేమందరం ఆశించేది ఏంటంటే మీరు ఉజ్వలమైన భవిష్యత్తులో మంచి స్టేజ్లో బాగా సెటిల్ అయితే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అది వస్తాం. అంటే 580 మార్కులు 590 మార్కులు వచ్చినాయండి సార్, మమ్మల్ని మా స్కూల్లో కార్యక్రమం పెడుతున్నాం, మీరు రండి అంటే మేము ఖచ్చితంగా వస్తాం, డెఫినెట్గా మా దీవులు మీతో ఎప్పుడు ఉంటాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ విద్యార్థులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి, మిత్ర బృందం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఆ రోజు సాయంత్రమే జగన్ సార్ ఫోన్ చేసి, తమ్ముడు నేను తెలియదు సార్ నాకు అసలు,
అప్పటి నుంచి సార్ ఒక సొంత తమ్ముళ్ళని నేను చూసుకొని స్కూల్లో బిల్ ఏంటండి మూడు నెలల బిల్ అవ్వలేదు అన్నది మా బ్యాచ్లో ఎవరే అవ్వలేదండి మూడు నెలలతో నాదే అయిపోయిందండి మా ఊళ్ళో ఆరు నెలల దాకా అవ్వలేదు చాలామంది సార్ అయితే చాలా ఎస్టీఓ ఆఫీస్కి హెచ్ఎం సార్ కూడా చాలా హెల్ప్ చేసేస్తారు మన జలాని సార్ అయితే ఏ కార్యక్రమం వచ్చినా సరే చక్కగా నిర్వర్తించగలిగారు సార్ అప్పుడు మనం ఆ టెన్త్ క్లాస్ ఫేర్వెల్ పార్టీ పెట్టుకుంటే సారే మొత్తం బొగ్గలు అన్ని కూడా చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని కూడా ఆ తోటలోంచి వస్తా ఆందివే తోటలోంచి బంతి పూలు అన్ని తెచ్చుకుని ఆకులు అలములు అన్ని తెచ్చుకుని వాటితో చక్కటి అందరికి కూడా ఎంతో వినసింపులు కనిసింపులుగా ఇచ్చేటువంటి బొగ్గులు తయారు చేయడం చాలా చక్కగా అన్నమాట అంటే పరిసరాలను చక్కగా వినియోగించుకోవచ్చడానికి సార్ అదేవిధంగా ఏ ఊరికి వచ్చినా సరే పాఠశాలలో మంచి పిల్లలందరితో ఆత్మీయ అనుబంధం అదేవిధంగా అన్నట్టు ఎప్పుడు కూడా చదువుని మనం ఇష్టంగా చదవాలి కష్టంగా ఎప్పుడు చదవకూడదు కష్టంగా చదివిన చదివి ఎప్పుడు కూడా మనం మర్చిపోతూ ఉంటాం అదే ఇష్టంగా చదివామనుకోండి ఆ చదువుని ఎప్పుడు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటాం టెన్త్ క్లాస్ రెండమ్మ టెన్త్ క్లాస్ బాయ్స్ కలుసుకోవాలండి మీకు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ మాస్టర్ మీ నైన్త్ క్లాస్ క్లాస్ టీచర్ ఉండగా పిల్లలు రావాలి మరి చక్కగా మరి జలాని గారి బ్యాచ్ లో మొత్తం అన్ని బ్యాచ్ లో కూడా సన్మానం చేస్తున్నారు జలాని గారికి బాయ్స్ కూడా రావాలి బాయ్స్ అక్కడ వేరే వ్యాపారా ఉన్నారా ఒక వచ్చారు 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 నెక్స్ట్ ఉన్నారా